ప్రభునందు ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసు నందు నిత్యము శుభము పలికి చెప్పేది. ప్రారంభ శతాబ్దపు సంఘం, ఆ సంఘం 3000 మంది ఆ సంఘానికి ఆ రోజు సభ్యులు. నిజంగా ఆ 3000 మందితో కూడినటువంటి ఆ సంఘం ఏం చేసింది అని మనం ఆలోచిస్తే, బైబిల్లో రాయబడిన ప్రకారం అపోస్తుల కార్యాలు 2:40 నుండి మనం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 2:40 నుండి ఇంకనూ అనేక విధములైన మాటలతో పేతురు గారు సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. మూర్ఖులకు ఈ తరము వారు వినరు, చెప్పినా పట్టించుకోరు, తిరుగుబాటు. ఈరోజు ఎవరికైనా మంచి మనం చెప్పటానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఇష్టపడరు, టైం లేదండి మేము ఇప్పుడు వినం. కనుక వాళ్ళని దేవుడు లోకాన్ని మూర్ఖులు, మూర్ఖులకు ఈ తరము వారు వినరు వాళ్ళు, వాళ్ళకి మీరు వేరైపోతేనే రక్షణ పొందుతారు, వాళ్ళతో కలిసి ఉంటే రక్షణ పొందలేరు, వేరైపోవాలి. అలా వేరైపోయిన వారు 41వ వచనం. ఆ రోజు పేతురు గారి ప్రసంగం విని అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడ్డారు? అపోస్తులతో చేర్చబడ్డారు, క్రీస్తుతో చేర్చబడ్డారు, సంఘములో చేర్చబడ్డారు. ఈరోజు మీరంతా ఆరాధన కూర్చున్నారు, దేవుని కొరకు చేరి వచ్చారు. మీరంతా దేవుని కోసం చేరి వచ్చారు, మరొక విషయం కోసం మీరు ఇక్కడికి రాలేదు. మీ కన్నతండ్రి దేవుడని, ఆ దేవుని కొరకు ఈరోజు ఆయన సన్నిధికి వెళ్ళాలని, సంఘముగా కూడుకోవాలని మీరు వచ్చారు. ఆ రోజు 3000 మంది కూడా అపోస్తులతో చేర్చబడ్డారు, సంఘముగా చేర్చబడ్డారు, క్రీస్తుతో చేర్చబడ్డారు, క్రీస్తు ద్వారా చేర్చబడ్డారు. కనుక సభ్యత్వం అనేది సంఘ సభ్యత్వం అంటాం. ఈ సంఘ సభ్యత్వం క్రీస్తు ఇవ్వాలి, సభ్యత్వాన్ని క్రీస్తు వారు ఇవ్వాలి. క్రీస్తు వారు ఎలా ఇస్తారు? 41వ వచనం. క్రీస్తు వారు ఎలా ఇస్తారు సభ్య? వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన క్రీస్తు యేసు. ఇందుకే వాక్యం ఎవరు? క్రీస్తు యేసు. ఎవరు మిమ్మల్ని చేర్చాలి? కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు వాళ్ళు బాప్తిసం పొందారు. ఎంతమంది వాళ్ళు ఆ రోజు? 3000 మంది సంఘముతో చేర్చబడిరి. చేర్చబడిరి అని ఉండి చూడండి పదం, చేర్చబడిరి, సంఘముగా చేర్చబడి. ఏమండి మనం సంఘంలో చేర్చబడకపోతే పరలోకానికి వెళ్ళవా? సంఘములో చేర్చబడకపోతే పరలోకానికి వెళ్ళవా? ముమ్మాటికి వెళ్ళవండి. సంఘంలో లేకపోతే, దేవు యేసుక్రీస్తు ద్వారా సంఘానికి చేర్చబడకపోతే, బాప్తీసు తీసుకున్న మీరు సంఘముతో చేర్చబడకపోతే పరలోకానికి వెళ్ళ. కనుక సభ్యత్వం అనేది క్రీస్తు వారు ఇస్తున్నట్టుగా 47వ వచనంలో మనకు కనబడుతుంది. 47వ వచనం, అదే అపోస్తుల కార్యాలు 2:47. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని, అంటే బాప్తిసం పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చేర్చుచు వారితో అంటే సంఘముతో, అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘముతో చేర్చబడాలి. చాలా మంది ఏ సంఘానికి వెళ్ళక, ఎక్కడికి ఆరాధనకు పో, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటాం అనుకుంటా. ఏమంటే అలా చేస్తే మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. మీరు దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందిన సంఘముతో చేర్చబడాలి. ప్రభు లాస్ట్ వర్డ్ కదా, అపొస్తలుల కార్యాలు 2:47 చివరి వచనంలో చివరి లైను, రక్షణ పొంది ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎందుకు సంఘముతో చేర్చబడాలి? ఏ విషయంలో వాళ్ళతో ఎందుకు కలిసి ఉండాలి? సంఘముతో ఎందుకు కలిసి ఉండాలి? సంఘముతో ఉంటే వచ్చే లాభం ఏంటి, మాకు ఉపకారం ఏంటి, ప్రయోజనం ఏంటి అని అనుకోవచ్చు మీరు. దానికి 42వ వచనంలో చేర్చబడిన వారు ఏం చేస్తున్నారో
చేర్చబడిన వారు ఏమి చేస్తున్నారో అక్కడ రాయబడిన చూడండి. వీరు అపోస్తలుల బోధ యందును వారితో కలిసి దేవునితో కలిసి క్రీస్తుతో కలిసి సహవాసమందును. ఇప్పుడు మనం ఆరాధన ధరతో రొట్టె విరుస్తాం కదా, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సంఘముతో ఎందుకు చేర్చబడాలి అంటే, సంఘముతో ఎందుకు చేర్చబడాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, అపోస్తలుల బోధ కొరకును, అపోస్తలు దేవుడు క్రీస్తుతో సహవాసం కలిసి ఉండటం కోసం, రొట్టె విరిచిట కోసం, ప్రార్థన చేయటం కోసం, ఎడ తెగక ఉండటానికి కలిసి ఉన్నాం సంఘముతో. మీరందరూ ఎందుకు వచ్చారు ఈవేళ? సంఘముతో కలిసి ఉండటానికి, కలిసి ప్రార్థించటానికి, కలిసి పాటలు పాడటం, కలిసి వాక్యం వినడానికి, రొట్టె విరవటానికి మనంతా వచ్చాం. సంఘముతో కలిసి ఉండాలి. మనం ఒకవేళ సంఘములో లేకపోతే, క్రీస్తు ద్వారా సంఘములో చేర్చబడకపోతే పరలోకానికి వెళ్ళవండి. పరలోకానికి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా సంఘములో చేర్చబడిన వారే ఉండాలి. పరలోకానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సంఘములో ఉండాలి, సంఘముతో ఉండాలి, సంఘములో చేర్చబడాలి. మాకేటండి సంఘం, మాకెందుకండి సంఘం? ఏదో సమాధులు చేయటానికి, పెళ్ళిళ్ళు చేయటానికి, పిల్లలకి ఇంటికి మూలరాయి వేయడానికి, అందుకోసం కాదండి సంఘం. దాని ఒక్కటి కోసమే కాదండి సంఘం, అపోస్తలుల బోధ కోసం, బైబిల్ బోధ కోసం, సహవాసం కోసం, రొట్టె విరచటం కోసం, దీనికోసం మనం కలిసి ఉండాలి సంఘం. అలా కలిసి ఉంటేనే సంఘములో చేర్చబడిన వారము. ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనుకోండి, తప్పు చేసిన వారిని అపోస్తలుడైన పౌలు ఏం చేయమన్నాడో తెలుసా అండి? తప్పు చేసిన వారు ఒకడొక రకమైన తప్పు చేశాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:1 మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఆ సంఘంలో ఉన్న ఒక ఆయన తన తల్లినే పెట్టుకున్నాడట. అది వినటానికి ఎంత ఘోరంగా ఉందో తెలుసా అండి? దానికి ఏం చేయమన్నాడు? 4:5 అదే అధ్యాయంలో 4:5 ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును మీ ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలను. అలా తప్పు చేసిన వాణిని తన తండ్రి భార్యను ఉంచుకున్నటువంటి సంఘములో తన తండ్రి భార్యను ఉంచుకున్నటువంటి ఆయన్ని సాతానుకి అప్పగించాలట. ఇంతకీ ఒక వ్యక్తిని సాతానుకి అప్పగించాలి, తప్పు చేసిన వ్యక్తులను సాతానుకి అప్పగించాలంటే ఎవరికి అధికారం ఉంది? ఎవరికి అధికారం ఉంది? అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలను. ఎవరు? సంఘము. అలాగే మత్తయి సువార్త 18 చూద్దాం ఒకసారి. మనం మత్తయి సువార్త 18 చూద్దాం. అక్కడ ఒక ఆయన తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు 18:17 మత్తయి సువార్త 18:17 తప్పు చేసిన వాడు ఇద్దరు ముగ్గురు చెప్పిన, సంఘములో ఇద్దరు ముగ్గురు చెప్పిన వినకపోతే అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు ఎందుకు చెప్పాలి? సంఘానికి చెప్పంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన వినకపోతే ఎవరికి చెప్పంటున్నాడు? సంఘానికి చెప్పమంటున్నాడు. అంటే సంఘము సర్వాధికారము గల సంఘము. సభ్యులు సంఘములోనికి క్రీస్తు ద్వారా చేర్చబడుచున్నారు. సంఘము అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరచట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండునది సంఘము. సంఘము తప్పు చేసిన వారిని సాతానుకు అప్పగింపవలను. సంఘానికి ఇచ్చాడు దేవుడు అధికారం తప్పు చేసిన ఆయన్ని. ఇక్కడ ఒకడు తప్పు చేశాడు. ఈ తప్పు చేసిన ఆయన్ని ఏం చేయమంటున్నాడు? ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పండి. అతడు సంఘపు మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను అంటే సంఘానికి బయటపడేయమన్నాడు. సంఘం అంటే చాలా మందికి చిన్న చూపు కదండి.
కానీ సంఘం దేవుని మాటలు వినకపోయిన వారిని వారి మీద యాక్షన్ తీసుకుంటే యాక్షన్ ఏంటో తెలుసా, సంఘానికి బయట పెట్టేట వాళ్ళు అంటే సాతానుకి అప్పగించటం. అంటే సంఘములో నుండి బయటకు పోయిన వారు, బాగా వినాలి, సంఘము నుండి బయటకు వెళ్ళిపోయిన వారు సాతానుకు అప్పగింపబడిన వారు. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ.